ఐ థింక్ లేడీస్ అండ్ జెంట్మెన్, ఇది ఫేస్బుక్ మీద సోషల్ నెట్వర్క్ మీద జరుగుతుంది. అందరు ఇందాక అడుగుతున్నారు సోషల్ నెట్వర్క్ అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని. బట్ ఐ థింక్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఐ థింక్ పాజిటివ్గా ఆలోచిస్తూ వెళ్తే, సోషల్ నెట్వర్క్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ దేర్ ఆర్ నో బౌండరీస్. చాలా వాటిలో మనం బౌండరీస్ చూస్తుంటాం. ఇంట్లల్లో అమ్మాయిలు ఎలా ఉండాలి, లేకపోతే నువ్వు ఈ రిలీజనా, స్కూల్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు కూడా మన రిలీజన్ అవి పెట్టుకుంటాం. కానీ ఇఫ్ యు సీ ఓన్లీ ఇన్ ఫేస్బుక్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ సపరేట్ ఉండరు, అందరూ ఒకటే విజన్ తోటి వాళ్ళ ఆలోచనలు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో దాట్ ఈస్ వండర్ఫుల్ ఫీలింగ్ అండ్ ఐ జస్ట్ వెల్కమ్ ఎవ్రీవన్ హూస్ యూజింగ్ సోషల్ నెట్వర్క్ ఫర్ దిస్ పాజిటివ్. సో రఘు కుంచే అండ్ సిరాశ్రి ఇద్దరు నాకు మంచి ఫ్రెండ్స్. ఈ సినిమాలో సోషల్ నెట్వర్క్ మీద రాసిన పాట, నేను రాసిన రవణమ్మ పాట కంటే చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. సో ఆ పాట ఎలాగైతే ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎంత మారుమోగిపోయిందో, అది ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో కుదిరిన పాట. సో దానికంటే ఎక్కువ స్కోప్ ఉన్న పాట ఎప్పటికీ ఉపయోగపడే పాట ఇది. సో ఆర్థిక మాంద్యం మీద రాసిన పాట కాబట్టి ఆ నిర్ణీతమైన కాలంలోనే దాని తాలూకు వాల్యూ. సో ఇది ఫేస్బుక్ ఉన్నంత వరకు, ట్విట్టర్ ఉన్నంత వరకు, వాట్సాప్ ఉన్నంత వరకు పాడుకునే పాట కాబట్టి సో ఎక్కువ మైలేజ్ ఉంటుంది. సిరాశ్రీకి, రఘు కుంచేకి ఎక్కువ పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో నాకు తెలిసి సిరాశ్రీకి ఇది అద్భుతమైన టేక్ ఆఫ్ సినిమా అవుతుంది, టేక్ ఆఫ్ ఆడియో అవ్వాలని కోరుకుంటూ, ఈ సినిమా మధురా శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే మంజునాథ్ గారికి, ఎంవికే రెడ్డి గారికి, రాజ్ కందుకూరి గారికి, ఈ సినిమాకి వర్క్ చేసిన మిగతా టెక్నీషియన్లు అందరికీ పేరు పేరున ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఆర్టిస్టులకి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మన మనసుకు తగ్గ మనుషులు, మనకి సరిపడినటువంటి మనుషులు వాళ్ళందరూ బాగా జతపడ్డారు. మధురా శ్రీధర్ గారు అయితేనేమి, రఘు కుంచే గారు అయితేనేమి, ఇట్లా తనకి ఒక మంచి ఏమంటాం బాగా ఒక లడ్డు లాంటి ప్రాజెక్ట్ ఇది. ఇందాక నుంచి పాటలన్నీ వింటున్నాను, ఫస్ట్ టైం పాట అయితే కానీ అర్థం కాని ప్రేమ అంటే అర్థం చెప్పామనే కానీ ఇక సోషల్ నెట్వర్కింగ్ పాట సంగతి చెప్పే పని లేదు. తను కోరుకున్నట్టుగా ఒక ఫుల్ ఆల్బమ్ రాసే అవకాశం దొరకడంతో పాటు 4-5 రకాల పాటలు తనలో ఉన్నటువంటి అన్ని కోణాలను ఆవిష్కరించుకోగలిగే ఒక అవకాశం అన్నది మన అదృష్టమే. ఎందుకంటే డైరెక్టర్ కన్సీవ్ చేసినటువంటి సందర్భాలను బట్టి మనం ఏదైనా రాయగలం. అలాంటి ఒక అవకాశం ఇందుకు ఇందులో సిరాశ్రీకి తప్పకుండా లభించిందని, దాన్ని తను సద్వినియోగం చేసుకున్నాడని అన్ని పాటలు వింటున్నాను. నిజంగా అన్ని పాటలు చాలా గొప్పగా ఉన్నాయి. రేపటి నుంచి ఈ పాటలు రేడియోలో మోతమవ్వకపోతే నన్ను అడగండి. ఐ రియల్ లైక్ ద ట్యాగ్ కనెక్టెడ్ ఆన్లైన్ డిస్కనెక్టెడ్ ఇన్ లైఫ్, బట్ ద బెస్ట్ థింగ్ ఈస్ ప్లీజ్ కనెక్ట్ విత్ మూవీస్. మూవీస్ ఆర్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని నేను అనుకుంటా. సో అలా ఈ లేడీస్ అండ్ జెంటిల్మెన్ సినిమాని మీరు అందరూ కనెక్ట్ అయ్యి పెద్ద సక్సెస్ చేస్తారని నాకు ఐ హ్యావ్ స్ట్రాంగ్ బిలీఫ్. మధురా శ్రీధర్ రెడ్డి గారి ఫిల్మ్. సో బేసిక్లీ నేను ఇక్కడ స్టేజ్ మీద ఉన్నానంటే దానికి కారణం మధురా శ్రీధర్ రెడ్డి గారు, లడపతి శ్రీధర్ గారు. సో ఆయన ప్రతి ఫిల్మ్ తోటి సరే ఒక యూనిక్ కాన్సెప్ట్ ఏదో చేయాలనే ప్రయత్నం కాన్స్టెంట్గా చేస్తూనే ఉన్నారు. దాంట్లో ఉన్న నలుగురు హీరోలు కూడా నాకు చాలా డియర్ ఫ్రెండ్స్. మా మహాత్ గారు, శేష్, కమల్, మళ్ళీ చేతు, నేను తను స్నేహితులను కలిసే చేసాం. సో అండ్ మంజు నాకు స్నేహితుల రోజుల నుంచి చాలా మంచి ఫ్రెండ్ నేను, లక్ష్మీకాంచన్న సార్, వీళ్ళందరూ కలిసి తిరిగిన బ్యాచ్ మాట. సో రఘు కొంచెం అన్న, ఆయన ఎప్పుడు ఏం కొత్త ట్యూన్ వేసినా కూడా మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్లు ఒక ఆప్షన్ ట్యూన్ ఇవ్వడానికే చాలా ల్యాప్టాప్ అని లేదా కీబోర్డ్ అని కొట్టుకొడితే ఈయన టేబుల్ మీదే డబ్బు కొట్టి రికార్డ్ చేసి వినిపించేవారన్నమాట. సో ఆ ఎబిలిటీ ఉన్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలిసింది రఘు కొంచెం అన్నే. సో ఐఎమ్ హోపింగ్ దిస్ విల్ బి ఎ హ్యూజ్ సక్సెస్ ఫర్ హిమ్. అండ్ సీరియస్గా ఇంత చెప్పాను కాబట్టి కామెడీ కూడా మ్యాటర్ చెప్పాలి. అంటే మా మహాత్ రాగానే మనో జరిగిందంటే నేను కూడా కిందకి రాగానే, ఏంట్రా బాబా అంత ముద్దు పెట్టామన్న, ఆడేమో ఇంకేం చేయనివ్వలేదు బాబా అన్నాడు. సో బేసిక్ సినిమా కదా ఇంకేం చేయనివ్వరా అనుకుని ఇదైంది. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ తప్పు తీసుకోవద్దు. థ్యాంక్ యూ అండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇది ఒక మంచి క్రియేటివ్తో కూడిన సబ్జెక్టు. సో ఇలాంటి మంచి సబ్జెక్టు చాలా ముగ్గురు దీనికి, సిరాశ్రీ, శ్రీధర్, రఘు, వీళ్ళు హైట్లోనే కాదు వీళ్ళ ఫ్రీక్వెన్సీ కూడా బాగా మ్యాచ్ అయ్యి మా మంజుకి ఏం కావాలో అది ఇచ్చారు. సో ఈ సాంగ్స్ నేను ముందే విన్నాను. సో నాకు రేటింగ్ ఇచ్చే అవకాశం ఇస్తే నేను 4 out of 5 ఇస్తాను. సో సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్స్ అండ్ అలానే ఈ టీమ్కి మరింత సక్సెస్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. చాలా హ్యాపీగా ఉంది. శ్రీధర్ సార్కి నాకు చాలా పర్సనల్ రిలేషన్షిప్ ఉంది, లైక్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. అండ్ మంజుతో కూడా, ఎందుకంటే మంజు వాజ్ ఎ కోడైరెక్టర్ ఆఫ్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్.
అండ్ ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ గుడ్ లక్ అండ్ గుడ్ లక్ టు మై సెల్ఫ్ యాజ్ వెల్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై కో స్టార్స్ హూ బీన్ అ సపోర్ట్ అడవి శేషు కమల్ కామరాజు నిఖిత జాస్మిన్ చైతన్య కృష్ణ స్వాతి దీక్షిత్ అందరూ మరీషా ఆల్ దీస్ పీపుల్ హెవ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ టుడేస్ హీరో ఇస్ రఘు కుంచే ఆయన శిరాశ్రీ గారు ఇద్దరు సింగపూర్కి వెళ్ళి పాటలు రాశారు పాటలు చేశారో తెలియదు కానీ నేను విన్నంత వరకు బాగా పూసుకున్నారని విన్నాను అది ఎవరిని పూసుకున్నారో ఏం చేశారో తెలియదు కానీ సాంగ్స్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చేశారు అదైతే కన్ఫామ్గా తెలుసు శ్రీధర్ సార్ డబ్బు మాత్రం బొక్కైంది సింగపూర్ ట్రిప్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్ కౌశిక్ రెడ్డి రంగా ఆల్ దీస్ పీపుల్ దే మేడ్ మై డే థ్యాంక్ యూ సో మచ్ మహత్ మరి అలాగే ఇప్పుడు అడివిశేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వన్ ఇయర్ బ్యాక్ నేను కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నాను ఆ తర్వాత రన్ రాజా రన్ చేశాను దట్ హెల్ప్ మీ అలాట్ ఆ తర్వాత గొంతులైంది ఐ ఆల్సో డిడ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అ సేమ్ కైండ్ ఆఫ్ సక్సెస్ Tonight's Raghu's night, of course. So I wish him all the best, the audio all the best, and I hope the movie does really well. Thank you. Konja Hollywood chedandukela. But ardhangalandarki, I think he just said naaku ee cinema chesina మనకి బాహుబలిలో ఎంతవరకు వచ్చింది నేను 2 సంవత్సరాలుగా బాహుబలిలో ప్రతిరోజు పనిచేస్తున్నాను అనుకుంటున్నారు అని అంటున్నారు ఏ సినిమా పెట్టినా తీసుకోవాలన్నట్టు బాహుబలి రాజమౌళి గారు దాంట్లో కూడా పెట్టారో లేదు తెలియదు కానీ బట్ ఎనీవే థ్యాంక్ యూ ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఎదగుచ్చుకుంది ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఎదగుచ్చుకుంది ఇన్నాళ్ళ ఎదురు చూపు ఈ వేళలో సడన్ గా బ్రేక్ వేసి ఆగింది నాంచి నన్ను వేరు చేసినట్టు ఉంది ఈ రోజే కొత్త జన్మ ఎత్తినట్టు ఉంది ఆ దేవుడు వచ్చినట్టు ఓ దీవెనిచ్చినట్టు పైనున్న మబ్బులన్నీ అందరికి అంటే సమయభావం వల్ల కొన్ని కొన్ని ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయాం ఎక్స్ట్రీమ్లీ సారీ సింగర్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉండేది అండ్ నౌ ఐ రిక్వెస్ట్ లగడపాటి శ్రీధర్ గారు టు లాంచ్ ద స్మాల్ సిడీస్ ఆల్సో ఫస్ట్ సీడీ లాంచ్ చేసి నైజామ్ డిస్ట్రిబ్యూటర్ అంజిరెడ్డి గారికి అందచేయవలసిందిగా కోరుతున్నాను అంజిరెడ్డి గారు నేనే వేణు ఊదుతుంటే వెన్నెలమ్మ వెన్ను తట్టి విన్నట్టు ఐ థ్యాంక్ మై స్పాన్సర్స్ కళామందిర్ V5 వాటర్ అండ్ ఈవెంట్ కంపెనీ వివిడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇప్పుడు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది బేసికలీ నా నెక్స్ట్ మూవీ అంటే ఇప్పుడు నా ఫస్ట్ నుంచి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సో అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మా నీలకంఠ గారితో సినిమా తీసాము ఎంవికే రెడ్డి గారు నేను కలిసి అది Murder 4గా హిందీలో రీమేక్ అవుతా ఉంది అండ్ ఒక మంచి కాన్సెప్ట్తో లేడీస్ అండ్ జెంటిల్మెన్కి మంజూర్ ఇంట్రడ్యూస్ చేశాను నెక్స్ట్ నా ఇంకొక అసోసియేట్ సంజీవ్ని నేను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నెక్స్ట్ మూవీ ఇస్ ఓం మంగళం మంగళం సో ఓం మంగళం మంగళం కోసం మళ్ళీ నేను బాబులను ఎతకడానికి నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు అంటే కొత్త స్టార్లను ఎతకడానికి సో ఆ స్టార్ హంట్ పోస్టర్ విల్ బి లాంచ్డ్ బై మై ఫస్ట్ బాబు సందీప్ ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఎదగుచ్చుకుంది ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో ఫస్ట్ కొంచెం టెన్షన్ అయింది వై బికాస్ అందరూ స్టార్లే అందరూ ఆల్రెడీ ఒక 3-4 మూవీస్ చేశారు సో ఇట్స్ లైక్ మల్టీ ఏ కైండ్ ఆఫ్ మల్టీ స్టార్ మూవీ స్టార్టింగ్లో కొంచెం టెన్షన్ అయింది ఎందుకంటే అడివిశేష్ ఆల్రెడీ సినిమా హీరో చేశాడు డైరెక్ట్ చేశాడు కమల్ కామరాజు హీరోగా చేశాడు మహత్ ఆల్రెడీ హీరో చేశారు సో బిట్ టఫ్ అయింది బట్ వాళ్ళ కోఆపరేషన్ వల్ల ఇట్స్ మధుర శ్రీధర్ సార్ గురించి శ్రీధర్ సార్ గురించి అంటే బిజినెస్ మ్యాన్లో సూర్యబాయ్ లాంటి వాడు మాస్టర్ మైండ్ ఓకే అలాగే ఈ రోజు హీరో రఘు కుంచే గారి గురించి రఘు కుంచే గారు 6 సాంగ్స్ ఇచ్చారు మొత్తం మూవీలో
సిక్స్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. ఆల్రెడీ బుర్రకథ సాంగ్ చాలా హిట్ అయింది, సో అలాగే మిగిలిన సాంగ్స్ కూడా హిట్ అవుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.